సార్ 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 ఇప్పుడు ఇవన్నీ నేనేమంటానంటే గోవింద్ రెడ్డి గారు చెప్పిన నిగమిస్తాను. యూనో వై, ఒక వ్యక్తికి ఒక గౌరవ అధ్యక్షురాలికి ఆమె పొలిటికల్ గా లైమ్ లైట్ లో ఉందా, ఆమె నేను వస్తాననిందా రాననిందా, గౌరవ అధ్యక్షురాలు అనిన తర్వాత మినిమం ఫ్లెక్సీ మీద ఒక ఫోటో పెట్టాలా లేదా? ఇట్స్ బేసిక్ కామన్ సెన్స్, బేసిక్ కర్టసీ, ఆ మనిషికి ఇచ్చే ఆ పెద్ద ఆమెకి ఇచ్చే విలువ, ఇవన్నీ పక్కన పెట్టి అతను జగన్మోహన్ రెడ్డి ఎవరిది ఒప్పుకోడు సార్. వైసీపీ ఆంధ్రప్రదేశ్ నాది, రన్ బై మీ, ఓన్లీ మీ అండ్ ఓన్లీ ఐ విల్ ఎంజాయ్ అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డిది. మీరు కమింగ్ డేస్ లో వెయిట్ ఫర్ 6 మంత్స్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేది ఈ తుఫాను ఒక టొర్నేడోగా మారే ఆ రోజులు చాలా దగ్గర ఉన్నాయి. ఈ మామూలు డిప్రెషన్ ఒక పెద్ద గాలివాన లాగా మారి మొత్తం వైసీపీ ఎమ్మెల్యేస్ అడ్డంగా తిరగకపోతే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలు కాళ్ళు పట్టుకోకపోతే 6 నెలల తర్వాత మీరు ఇదే డిబేట్ చెప్పండి, ఆ రోజు నేను మనస్ఫూర్తిగా మీకు క్షమాపణ. నో సార్, వెంకటరమణ రెడ్డి గారు మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, ఏదైతే ఆ గాలివాన, ఏదైతే ఆ డిప్రెషన్, ఏదైతే ఆ అసమ్మతి అసంతృప్తి, ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుందా లేకపోతే జనసేన పార్టీ కలిసి వస్తుందా? ఏ పార్టీ కష్టపడితే, ఏ పార్టీ ప్రజల్లోకి పోతే, ఏ పార్టీ ఈ రోజు శ్రమదానం చేసి పబ్లిక్ దగ్గర వచ్చి వాళ్ళకే అడ్వాంటేజ్. పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్. ఎవరు కష్టపడితే ఫలితం వాళ్ళది. ఓకే, అంతే. ఎవరు కష్టపడుతున్నారు సార్? మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యక్తిగతంగా అయినా చెప్పండి, పార్టీ లైన్ కాకపోయినా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కష్టపడుతున్నారా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కష్టపడుతున్నారా? కామెంట్ చేయలేరా? అవసరమా సార్? రవి గారు నన్ను వచ్చి మీరు ఇరికించడం లేదు సార్, చెప్పండి సార్. అనేది ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారి మీద మీకున్న వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారి మీద మీకున్న వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్పండి. నాకు నాకు మెగా ఫ్యామిలీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కాదంటున్నా. నాగబాబు గారు నాకు చాలా క్లోజ్. నేను పిఆర్పీలో పనిచేశాను, నేను ఒక పార్టీలో పనిచేసినప్పుడు ఆ వ్యక్తుల గురించి నేను చెడుగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఐ హావ్ హైయెస్ట్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే నాకు పవన్ కళ్యాణ్ పర్సనల్ గా తెలియదు. అంటే మీరు పిఆర్పీలో ఉన్నప్పుడు ఆయన యువరాజ్యంలో ఉన్నారు. నాగబాబుతో లే, పిఆర్పీలో కూడా మేము ఎప్పుడు కలవలేము. ఒకే ఒక మీటింగ్ లో చూశాను, బట్ ఆయన నేను ఎవరు ఆయనకు తెలియదు, ఆయన ఎవరో నేను నాకు. కానీ ఈ రోజుకి నాకు నాగబాబు హైదరాబాద్ పోయినప్పుడు నేను ఫోన్ చేస్తాను, ఆయన షూటింగ్ గీటింగ్ ఏం లేకపోతే నేను పోయి హాయ్ కూడా చెప్పేస్తాను. అంటే ఇట్స్ నాట్ పాలిటిక్స్, ఫ్యామిలీ కనెక్షన్. ఇప్పటి నుంచి కాదు, ఆవిడ నెల్లూరులో ఉన్నప్పటి నుంచి ఆయన ఫ్రెండ్, ఆయన క్లోజెస్ట్ ఫ్రెండ్, నాకు క్లోజ్ ఫ్రెండ్. సో ఆ సత్య సంబంధాలు ఉన్నాయి. సో ఐ విష్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. మనకి ఏంటంటే ఈ రాక్షసుడిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మన అందరం ఉంటుంది. లెట్ అస్ ఫోకస్ ఆన్ దట్ గోల్. ఈ ఎవరు బెటరు, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనేది లెట్ ద పీపుల్. రైట్ సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, మీ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉంది అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలన, ఐ మీన్ ఈ 3 ఏళ్ళు భరించలేకపోయారు, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ఇంకో 2 ఏళ్ళు భరించడం మరీ కష్టంగా ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ పార్టీని ఇంటికి పంపాల్సిందే అనే అభిప్రాయాన్ని ఎవరికి వారు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు కలిసే అవకాశం మీద మీ అభిప్రాయం సార్? అంటే స్పెక్యులేషన్స్ ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, దానికి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది? సార్, నేను మై అడ్వైస్ టు పవన్ కళ్యాణ్ చెప్పంటారా? ఓపెన్ గా చెప్పండి సార్. మై అడ్వైస్ టు పవన్ కళ్యాణ్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, చాలా కాన్స్టిట్యుయెన్సీస్ లో చాలా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా గ్రౌండ్ లెవెల్లో బిల్డ్ చేయాలి. మై అడ్వైస్ టు పవన్ కళ్యాణ్ సార్ వుడ్ బి, యు ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ద మోర్ దే వర్క్, ద మోర్ ఛాన్సెస్ ఆఫ్ దిస్ ఫెలో గోయింగ్ హోమ్. ఓకే, మేము పనిచేస్తున్నాం, మీరు పనిచేస్తున్నాం, ఆ రోజు కలియక ఎట్టుంటది అనేది. నేను చాలా చిన్నోండి దాని గురించి మాట్లాడేదానికి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఆ రోజు వాళ్ళకి మ్యాచ్ అవుద్దా మ్యాచ్ కాదా, బీజేపీ వస్తా, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్. నేననేది ఏంటంటే, లెట్ అస్ వర్క్ హార్డ్ ఇన్ ది గ్రౌండ్ లెవెల్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో చాలా డిస్ట్రిక్ట్స్ లో పనిచేయాలి. అండ్ ఆనెస్ట్లీ సేయింగ్, నేనేమి తక్కువ చేసి మాట్లాడుతున్నాను, చాలా కష్టం. మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు, ఐ నో సార్. సో హీ హాస్ టు డూ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ ఈ వీళ్ళ జన సైనికులు కూడా ముఖ్యమంత్రి కావాలి అవి కాదు, గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో పనిచేయమని సార్, అప్పుడే పార్టీ స్ట్రెంగ్త్ అవుతుంది. రైట్,
పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో జన సైనికుల్ని కార్యకర్తల్ని ఆయన అభిమానుల్ని వారించిన విషయం ఏంటంటే సీఎం సీఎం అని అరిచి ఉపయోగం లేదు, పని చేయండి అని చెప్పారు సార్. చాలా సార్లు చెప్పారు వాళ్ళకి. రైట్ రైట్ రైట్. సోషల్ మీడియా మీద వాళ్ళు ఎంత దృష్టి పెడుతున్నారో అంతే దృష్టి గ్రౌండ్ లో పెట్టారు. గ్రౌండ్ లో రైట్ అండి. అని ఈ మధ్య కాలంలో అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రొఫెషన్ ఏంటంటే ఆయన సినిమా హీరో, ఆయన సినిమాలు చేసుకుంటేనే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వస్తేనే మరి ఈ రైతులకి ఆయన ఇచ్చే డబ్బు మరి ఇస్తున్నారు కదా సార్, కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా. ఎవరైతే కౌలు రైతు కుటుంబాల చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్క లక్ష ఇస్తున్నారు కదా సార్. రైట్ సార్. ఆ కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కౌలు రైతు భరోసా నేను థ్యాంక్స్ కూడా చెప్పినాను, ఎందుకంటే ఆయన పోయిన తర్వాత చాలా మంది వైసీపీ ప్రభుత్వం వచ్చి డబ్బులు ఇవ్వడం నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. అలా చూసి ఎవరైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మనది. అప్రిషియేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం కూడా మన బాధ్యత. ఐ సిన్సియర్లీ బిలీవ్ ఇన్ దట్. డన్ అ వండర్ఫుల్ జాబ్ కౌలు రైతు. అండ్ ఇంకో ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్ సార్. వెరీ సపోర్టివ్ పార్టీ రైతుల కోసం పోరాటంలో ఎప్పుడు మేము విల్ బి విత్ హిమ్. రైట్ సార్. ఇప్పుడు రైతు అనేది